ఇప్పుడు నేను చెప్పబోయే వార్త ఇది చాలా వరకు మీడియాలో పెద్దగా హెడ్లైన్స్ లో కనిపించని వార్త, ముఖ్యంగా తెలుగు మీడియా పెద్దగా పట్టించుకునే వార్త. అండ్ అఫ్ కోర్స్ వాళ్లకుండే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి, బట్ ఇప్పుడు మనం దీని గురించి వ్యాఖ్యానిస్తే ఖచ్చితంగా మనం భక్తులం అయిపోతాం. సో సో అదేంటంటే సార్, ఈ పాటికి కొంతమంది వ్యూఎస్ కి కూడా అర్థమై ఉంటుంది, వ్లాడిమిర్ పుతిన్ పిఎం మోదీని ఇస్ ఎ ట్రూ పేట్రియాట్ అంటూ ఆయనని అభినందించడము ప్రశంసించడము. రష్యా అధినేత పుతిన్ ఈ మధ్య కాలంలో పుతిన్ తో భారత సంబంధాలు కావచ్చు, ముఖ్యంగా పుతిన్ అధికారంలో ఉన్న నేపథ్యంలో రష్యాతో మన డీల్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నమాట వాస్తవమే. ఆ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మొహం మీదనే మోదీ ఉక్రెయిన్ విషయంలో మన స్టాండ్ ఏంటో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు యుద్ధాన్ని విషయంలో. అయినప్పటికీ ఆయన పుతిన్ చాలా ప్రైజ్ చేస్తూ మాట్లాడడం జరిగింది అనేక విషయాలు. ఏ ట్రూ పేట్రియాట్ అంటూ ఆయన వ్యాఖ్యానించడము, పిఎం మోడీ ఈజ్ ఎ గ్రేట్ పేట్రియాట్ హూ ఈస్ ఏబుల్ టు పర్స్యూ అన్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ డిస్పైట్ ఎనీ అటెంప్ట్స్ టు డూ సమ్ డిటెంట్ ఆర్ లిమిట్ సంథింగ్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అండ్ ఇప్పటికీ రష్యాకు భారత్ కి మధ్య అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ ఏమీ లేవు, చాలా వరకు మేము అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎప్పటికప్పుడు అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ ఫర్టిలైజర్స్ విషయంలో మాకు ఎరువులు అందించే విషయంలో ఫర్టిలైజర్స్ కి సంబంధించి ఇండియన్ అగ్రికల్చర్ కోసం అని చెప్పేసి ఇంక్రీస్ చేయమని అడిగారు సప్లై, మేము ఇంక్రీస్ చేశాము అని కూడా పుతిన్ చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ నేను అడగాల్సింది ఏంటంటే, మోదీ నిజమైన దేశభక్తుడు అని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన దేశభక్తుడు అనగానే ఇది కేవలం సంఘ్ లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే జాతీయవాదులు బీజేపీకి సంబంధించిన సపోర్టర్స్ మాట్లాడతారంటే ఒక లెక్క, పుతిన్ మాట్లాడడం ఏంటి? దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ దీని గురించి ఇక్కడున్న సన్నాయి నొక్కుల్లోకే ఒక గ్యాంగ్ ఎలా విశ్లేషిస్తుంది చెప్తారా ప్లీజ్? అదే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి విషయం, ఎందుకంటే వ్లాడిమిర్ పుటిన్ వాళ్ళకు ఒక పోస్టర్ బాయ్ కాబట్టి. కరెక్ట్. యుక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంలో వాళ్ళందరూ వ్లాడిమిర్ పుటిన్ వెనకేసుకొచ్చారు. నేను కొన్ని టీవీ డిబేట్స్ లో రష్యాని సమర్థించడం అంటే రష్యా గెలుస్తోంది, రష్యా చేసినటువంటి చర్యల్లో సత్యాసత్యాలు చెప్తూ వెస్టర్న్ ప్రొపగాండాని తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పుడు సడన్ గా వీళ్ళు లేచి మేము చాలా సంతోషించాము, మీరు కూడా రష్యాని సమర్థిస్తున్నారు అని వాళ్ళు నాకు కితాబు ఇచ్చారు. వాళ్ళు అంటే రష్యాని వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. అటువంటి రష్యానే ఈరోజు మోదీ గారిని పొగడం అన్నది వీళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది పెద్ద ప్రశ్న. బహుశా వాళ్ళు వ్లాడిమిర్ పుటిన్ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త కింద చిత్రీకరిస్తారా చూడాలి మనం. సో ఆయన మరి ఆర్ఎస్ఎస్ ప్రచారక అంటారా రష్యా విభాగ ప్రచారక అంటారా మనకు తెలియదు. ఎనీవే ఇది చాలా సరే పొలిటికల్ గా చూస్తే కనుక రష్యాకి ఈరోజు భారతదేశం చాలా కీలకమైన మిత్రుడు, ఎందుకంటే వాళ్ళకు వెస్ట్ లో వాళ్ళకి శాంక్షన్స్ వచ్చిన తర్వాత చైనా భారతదేశం ఈ రెండే నిజంగా వాళ్ళకు చాలా గణనీయంగా వాళ్ళ ఎకానమీని సపోర్ట్ చేస్తున్నటువంటి పెద్ద దేశాలు రెండే. వాళ్ళ దగ్గర నుంచి మనం చమురు కొంటున్నాము, ఫర్టిలైజర్స్ కొంటున్నాము, యుద్ధ సామాగ్రి ఇప్పుడు కూడా మనం కొంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి రిపేర్స్, స్పేర్ పార్ట్స్, అమ్యునిషన్ అంతా కూడా అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు కూడా వస్తుంది మనకు. కాబట్టి రష్యాకి ఈరోజు భారతదేశము చైనా చాలా కీలకం. ఆ దృష్ట్యా బహుశా ఆయన మనల్ని మనం ఎప్పు పొందడం కోసం స్టేట్మెంట్ ఇచ్చారా అని చెప్పి కొంతమంది విశ్లేషణ చేయొచ్చు. కానీ ఆయన చాలా ఫ్రాంక్ గా చెప్పారు, ఆయన చాలా ఫ్రాంక్ గా ఓపెన్ గా ఆయన డిస్కషన్లో ఆయన ఏం చెప్పారంటే, ఎప్పుడో బ్రిటిష్ కాలనీగా ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఎక్కడికి వచ్చింది, అది ఎంత ప్రపంచ దేశాల పటంలో ఎంత అభివృద్ధి చెందింది, ప్లస్ మోదీ గారు ఉన్నటువంటి ఈ కొద్ది సంవత్సరాలలో చాలా గణనీయంగా అది అభివృద్ధి చెందింది, వీళ్ళ యొక్క ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంది, భవ్యంగా ఉంది భారతదేశాన్ని. మేము వాళ్ళతో పార్ట్నర్షిప్ పెంచుకోవడంలో వాళ్ళు ఫర్టిలైజర్స్ అడిగారు, ఫర్టిలైజర్స్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే భారతదేశం రష్యాకు ఉన్నటువంటి మా మైత్రి చాలా సుదీర్ఘమైనది, ఇన్ని ఒడిదేలకుని తట్టుకోగలి మేము బయటకు రాగలిగినామంటే కనుక ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి ఆయన చెప్పడము, స్పెషల్గా మోదీ గారిని ఈయన మహా గొప్ప దేశభక్తుడు అని చెప్పడం అన్నది సరే మనకు చాలా గర్వకారణమైన విషయం. ఆయన పెద్ద గొప్ప ప్రత్యేకంగా చెప్పిన విషయం కాదు, మనకు ఆల్రెడీ తెలుసు, ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రచారకగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ సంస్కృతిలో పెరిగినటువంటి వ్యక్తి, తప్పకుండా దేశం గురించి, మన దేశ ఔన్నత్యం గురించి, మన భారతీయత గురించి, మన సంస్కృతి గురించి ఆయన పాటుపడడం అన్నది మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఆయన ప్రధానమంత్రి కాకముందు నుంచి కూడా తెలుసు, ఒక్క విషయం కాదు. ఒక్క విషయం సార్, అంటే పుతిన్ మాట్లాడిన దాంట్లో ఒక మాట ఏంటంటే ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ విషయంలో
నరేంద్ర మోదీ ప్రత్యేకత గురించి కూడా ఆయన ఆయన కోట్ చేయడం జరిగింది. బేసికల్లీ నరేంద్ర మోదీ హయాంలో ఫారిన్ పాలసీని ఆయన కోట్ చేశారు. అఫ్ కోర్స్ ఇండిపెండెంట్ గా ఉండడము అనేది మొదటి నుంచి మాట్లాడుతున్నదే భారతదేశ వైఖరి. ఇటు కాదు అటు కాదు, మేము తటస్థంగా ఉంటాము, నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని చెప్పేసి మాట్లాడడం చాలా సందర్భాలు, అది వేరే అలీనోద్యమం అన్నాం. బట్ అప్పటికీ ఇప్పటికీ ఇండిపెండెంట్ గా ఉండడంలో వచ్చిన తేడా గురించి ఒకసారి చెప్తారా? బికాజ్ ఇండిపెండెంట్ గా ఉండడం వేరు, ఈ రోజు ఉన్న ఇండిపెండెన్స్ వేరు, ఈ రోజు చాలా డిసైసివ్ గా ఉండడం వేరు. కొంచెం నిజంగా ఈ రోజు మన శక్తి చాలా గణనీయంగా పెరిగింది కాబట్టి, మనకు ప్రపంచంలో మనకు గౌరవం బాగా పెరిగింది కాబట్టి మనం ఈరోజు నిజంగా ఇండిపెండెంట్ గా ఉన్నాం. మనం అంటే సరే, కొంత డిపెండెన్సీ అనేది ప్రతి దేశం మీద ఉంటుంది, దాన్ని వదిలేస్తే కనుక మనం రమారమి ఇండిపెండెంట్ గా మన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం ఈరోజు. మనం గతంలో ఏంటంటే మనం ఇండిపెండెంట్ చెప్పుకున్నా, మనం ఆ నాన్ అలైన్డ్ చెప్పుకున్నా, మనం సోవియట్ కూటమిలో భాగంగా ఉండేవాళ్ళము, అమెరికాకు చాలా దూరంగా ఉండేవాళ్ళం, మనం అమెరికాతోటి ఏదో ఫోటో ఆప్స్కి మాత్రమే వెళ్ళేవాళ్ళం, కానీ వాళ్ళతో ఏం చేసేవాళ్ళం కాదు. అమెరికా కూడా మనం నమ్మేది కాదు, ఎందుకంటే మీకు వీళ్ళకి ఏం టెక్నాలజీ ఇచ్చినా ఆ సోవియట్ యూనియన్ తెలిసిపోతుంది కాబట్టి వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి మనకు కాకుండా పాకిస్తాన్కి ఇచ్చేవాళ్ళు గతంలో. దానికి భిన్నంగా ఈరోజు అమెరికా కూటమిలో మనం ఉన్నాము, మనం క్వాడ్లో ఉన్నాము, I2U2లో ఉన్నాము, ఇటువంటివి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటిలో భారతదేశం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మనం రష్యా కూటమి కావచ్చు, చైనా కూటమి కావచ్చు, ఇటువంటి వాటిలో కూడా ఉన్నాం, బ్రిక్స్ కావచ్చు, ఎస్సీఓ కావచ్చు, ఇటువంటి వాటిలో కూడా మనం ఉన్నాము. కాబట్టి నిజంగా మనం నాన్ అలైన్డ్ ఈ రోజు ఉన్నాం, మనం గతంలో నాన్ అలైన్డ్గా లేం. మనం నెహ్రూ గారు ఉన్నప్పుడు మనము నాన్ అలైన్డ్ పేరుతో మన కమ్యూనిజంకి అలైన్ అయి ఉన్నాం. మనం చైనాను సమర్థించాము, సోవియట్ యూనియన్ సమర్థించాము, మనకు రావాల్సినటువంటి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఓటుని తీసుకెళ్లి మనం చైనాకు హస్తగతం చేశాము. అంటే కమ్యూనిస్ట్ భావజాలానికి మనం బానిసలుగా ఉన్నాం అప్పట్లో. ఇప్పుడు కమ్యూనిజం కాదు, క్యాపిటలిజం కాదు, భారతీయిజం కింద మనం ఉన్నాం. భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ మనం కాపాడుకునే దిశగా నిజంగా నాన్ అలైన్డ్ ఇప్పుడు ఉన్నాం మనం. ఇది పుటిన్ గారు చెప్పింది నిజంగా అక్షరాల సత్యం నేను భావిస్తున్నాను.